कायगूर लक्ष्मीपति निर्मिंचिन आईक्यू मूवी रिलीज संदर्भंगा रहमत फंक्षन हाल्लो जरिगिन समावेशंलो पाल्गोन्न नायकुलु प्रोड्यूसर लक्ष्मीपति, राइटर गट्टिका चलम, हीरो साई चरण, रायल मुरली, जेल मुरली, दंडु श्रीनिवासुलु, बल्लारी वेंकटरामुडु, पामुराय वेंकटेश, रायल श्रीनिवास, कृष्ण कुमार, मणिकंत बाबू, चेक्का नागेंद्र बाबू, डिश प्रकाश, पवन कुमार, गंगाधर, नारायण स्वामी, आदिनारायण, राजु, रामु, सुनील, अनिल, विजय कुमार, श्रीनिवास, कोनेटी साई प्रसाद तदितरुलु पाल्गोन्नारु। रेपु रिलीज काबोतुन्न सिनिमा गुरिंची समावेशमै भविष्यत् कार्याचरण प्रणालिकनु सिद्धं चेसारु। आईक्यू सिनिमा रेपटि रोजु रिलीज काबोतोंदि। ఇది కాయగూర్ల లక్ష్మీపతి గారు కేఎల్పి మూవీస్ అని స్థాపించి ఈ మూవీని తీశాడు. ఇది అత్యద్భుతంగా వచ్చింది. ఇందులో నటీనటులు కూడా చాలా ప్రముఖులు ఉన్నారు. సుమన్ లాంటి వారు ఉన్నారు. అనంతపురం నుంచి అనంతపురంలో ఉన్నటువంటి యువకుల్లో కూడా కళ ఉంది అని బయటికి తీసుకొచ్చారు లక్ష్మీపతి గారు. ఇది ఒక మంచి మూవీ. యువతకు సందేశాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక మూవీ ఇది. మరి ఈ మూవీని ప్రతి ఒక్కరూ కూడా చూసే మూవీ. ఇది తప్పక విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఆ కథ బలాన్ని ఒకసారి చూసినప్పుడు యువతకు ఎంతగానో నచ్చుతుంది, మహిళలు ఎంతగానో ఆదరించే సినిమా, ఒక కుటుంబ కథ సినిమా ఇది. మరి ఈ సినిమా విజయవంతం కావాలని, విజయవంతం అవుతుందని కూడా మేమంతా కూడా విశ్వసిస్తున్నాం. రేపు మన రెండు రాష్ట్రాల్లో మరియు అమెరికాలోను కర్ణాటకలో కూడా నేను కేఎల్పి బ్యానర్ మీద ఐక్యూ పవర్ ఆఫ్ స్టూడెంట్ అనే సినిమాని పూర్తి చేసుకొని సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని 2వ తారీఖు అంటే రేపు రిలీజ్ చేయబోతున్నాము. రేపు ఉదయం 11 గంటలకు దాదాపుగా 2 రాష్ట్రాల్లోనూ 99 థియేటర్లు తీసుకున్నాము. అలాగే కర్ణాటకలో కూడా బెంగళూరు అయితేనే, బళ్ళారి అయితేనే, రాయచూరు అయితేనేమి, సింగరూరు అయితేనేమి, మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ రేపు రిలీజ్ కాబోతుంది. ఇది మేము సక్సెస్ చేసుకుంటామనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఇది ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా. స్టూడెంట్తో ఒక అమ్మాయికి మైండ్ ఫాస్ట్ ఉన్నందువల్ల ఆ అమ్మాయిని ఫారినర్స్ వచ్చి కిడ్నాప్ చేసుకుని ఆ అమ్మాయి బ్రెయిన్ తీసుకుని వాళ్ళు చేసుకోలేని ఒక మంచి స్టోరీ ఇది. ఆ స్టోరీని రేపు నేను మన స్టూడెంట్స్కి అయితేనేమి, మరి మన తెలుగు రాష్ట్ర ప్రజలకైతేనేమి రేపు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను. దీన్ని అందరూ కూడా మాకు ఆదరిస్తారని నేను అందరికీ పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపటి దినం అనంతపురమే కాకుండా అమెరికాలో, దుబాయ్లో, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో కాయగూర్ల లక్ష్మీపతి గారు కేఎల్పి మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఐక్యూ చిత్రం రేపు బ్రహ్మాండంగా ఉదయం 11 గంటలకు రిలీజ్ కాబోతా ఉంది. ద గ్రేట్ రైటర్ అనంతపురం వాసి గట్టిగా చలం గారు రైటర్ గా చేశాడు ఈ సినిమాలో. గతంలో శ్రీమన్నారాయణ, సంపంగి, మహానంది అనేకమైన సినిమాలు 100 డేస్ హిట్ కొట్టాయి. సినిమాలో మరోసారి ఒక 10-15 సంవత్సరాల తర్వాత మరి ఈ 2023లో హిట్ కొట్టబోతోంది. గట్టాచార్య గారి సారథ్యంలో కాయగూర లక్ష్మీపతి గారి నిర్మాత, మరి జిఎల్వి శ్రీనివాస్ డైరెక్టర్ గారు, సుమన్ గారు, మరి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, సూర్య గారు, బెనర్జీ గారు, గీతా సింగ్ గారు, మరి అప్పా టీవీ డాక్టర్ హరిప్రసాద్ గారు, చాలా మంది నటినటులుగా ఈ అనంతపురం జిల్లాలో అనంతపురం పీవీకేకేలో కాలేజీలో సినిమా షూటింగ్ పూర్తయింది. అనంతపురం జిల్లా వాసులకు చాలా మందికి లక్ష్మీపతి గారి బ్యానర్ లో తెరపైన కనపడడానికి అవకాశం కల్పించిన కాయగూర్ల లక్ష్మీపతి గారికి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ రేపు బ్రహ్మాండంగా రిలీజ్ కాబోతోంది. కీర్తి శేషులు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి కుమారుడు, హీరో నందమూరి భారతీయ చేతుల మీదుగా ఐక్యూ మూవీ ట్రైలర్ లాంఛనం జరిగింది.
బ్రహ్మాండంగా హిట్ కాబోతుందని చెప్పేసి రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ కాబోతుంది అనంతపురంలో సుధా థియేటర్ లో. అనంతపురం జిల్లా ప్రేక్షక మహాదేవులంతా కూడా ఈ సినిమాని వీక్షించాలి. అద్భుతమైన సినిమా, యువతకు మంచి సందేశాత్మకమైన సినిమా తీశారు. ఒక అమ్మాయి మెరిట్ స్టూడెంట్, 2,000 కోట్ల రూపాయలకు బ్రెయిన్ అమ్మే కొత్త కాన్సెప్ట్ సినిమా తీశారు తెలంగాణ. ఈ సినిమా 100కి 100% విజయవంతమవుతుందని చెప్పేసి ఆ భగవంతుని మేము ఆశిస్తూ, రేపు అనంతపురం జిల్లా వాసి కాబట్టి, అనంతపురం హీరో అబ్బాయి కాబట్టి, అనంతపురం నిర్మాత కాబట్టి, అనంతపురం రైటర్ కాబట్టి, మన అనంతపురం జిల్లాలో అందరూ కూడా రఘునాథ్ రెడ్డి గారు, మరి 11-12 కాలేజీల అధినేత మాజీ మంత్రి వర్యులు రఘునాథ్ రెడ్డి గారు కలెక్టర్ పాత్ర పోషించారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా కాబట్టి అనంతపురం జిల్లా వాసులు, 63 మండలాలు, మరి 7 మున్సిపాలిటీలు, అందరూ ప్రజలంతా వచ్చి ఈ సినిమాని వీక్షించాలని చెప్పి నేను కోరుతున్నాను.